పాదయాత్ర చూసి ప్రజలే కాదు ఆకాశం కూడా సంతోషిస్తుందని చెప్పడానికి ఈ వర్షమే నిదర్శనమని వైఎస్ఆర్ కాంగ్రెస్ నేత పాదూరి కరుణ చెప్పారు. వర్షం కారణంగా పాదయాత్ర ఆలస్యంగా మొదలైనప్పటికీ వేలాది జనం షర్మిల వెంట నడిచారు. షర్మిల అడుగులో అడుగేయటం తమ బాధ్యతగా అభిమానులు భావిస్తున్నారని పాదూరి కరుణ చెప్పారు. గుమ్మడికాయలతో పిస్టు తీయడం హారతులు పెట్టడం దగ్గర నుంచి నుదుటన బొట్టు పెట్టి తమ ఇంటి ఆడపడుచుల షర్మిలను చూసుకుంటున్నారు. షర్మిల చేతులు పట్టుకుని కళ్ళకద్దుకుని రాజన్నకు దండం పెట్టుకుంటున్నట్లే తలుస్తున్నారు మిర్యాలగూడ ప్రజలు. చల్లటి చలిగాలి అయినా ప్రజలు షర్మిలను చూడటానికి పరుగులు పెట్టారు. ప్రజల అభిమానం వెలకట్టలేనిదని పాదూరి కరుణ చెప్పారు. చూస్తున్న శర్మిల గారు ఈ రోజు రావటం నిజంగా ఆనందంగా ఉంది. ఆనందం మనుషులకే కాదు ఆకాశం కూడా ఆనందించి ఈ రోజున ఒక వర్షం గురించి ఆక్షింత లేచింది శర్మిల గారికి దీవిస్తూ నేల నిమ్మి అంతా కూడా ఈ రోజున ఆమెకు స్వాగతం పలుకుతూ ఎదురు చూస్తా ఉన్నాము. చిన్నారులు మహిళలు షర్మిలతో కరచలనం చేస్తూ ఆమె వెంట నడిచారు. షర్మిలను చూస్తే రాజన్నను చూసినట్టు ఉందని చెప్పారు. ప్రజల పలకరింపులే ఆశీర్వాదంగా షర్మిల ముందుకు కదిలారు.